వచ్చేయండి. గత ప్రభుత్వంలో ఇంద్రమ పథకం కింద ఇల్లులన్నీ శాంక్షన్ చేయడం జరిగింది, భూమి ఇల్లు అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 30% వాళ్ళకు కూడా డబ్బులు రాలేదు, 30% వాళ్ళకే డబ్బులు వచ్చినాయి, 70% వాళ్ళకు డబ్బులు రాలేదు. ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ నీటి సమస్య ఉంది, వీళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు కట్టుకునే సమస్య ఉంది. మరి గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, మళ్ళీ ఇక్కడ మున్సిపల్లో కూడా కాంగ్రెస్సే ఉండే, మరి కావాలని టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు ఇడా అని చెప్పి ఏ పని చేయలేదు. మరి ఇప్పుడు కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు చొరవ చూపి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది అంటే మున్సిపాలిటీ మా టీడీపీ బీజేపీ అలయన్స్లో ఉంది కాబట్టి మేము వాటర్ సమస్య ఉన్న కాడికి ఇళ్లకు వాటర్ సమస్య లేకుండా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది మున్సిపల్ నుంచి. కానీ ఏదన్నా ఇక్కడ పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ చేసే అవసరం ఉంది. ప్లస్ దానికంటే ముందు అందరికీ ఇల్లు కట్టుకున్నందుకు డబ్బులు కూడా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉన్న ఎమ్మెల్యే గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇవన్నీ చేయాలని